డ్రైవర్ నిర్లక్ష్యంగా వాహనం నడపడం వలన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఆర్టీసీ బస్సు బోల్తాపడింది. మల్హార్ మండలం పీవీ నగర్ సమీపంలో బుధవారం ఈ ఘటన చోటు చేసుకుంది. బస్సులో దాదాపు 63 మంది ప్రయాణిస్తుండగా 30 మంది గాయపడ్డారు. బస్సు డ్రైవర్ స్టీరింగ్ను వదిలేయడమే ప్రధాన కారణమని బస్సులోని ఓ ప్రయాణికురాలు తెలిపారు. ప్రత్యక్ష సాక్షులు, పోలీసుల కథనం ప్రకారం గోదావరి ఖని డిపోకు చెందిన అద్దె బస్సు గోదావరి ఖని నుంచి భూపాలపల్లి జిల్లాకు బయలుదేరింది. 11:11:45 గంటల సమయంలో మల్హార్ మండలంలోని మానేర్ దాటగానే బస్సు ఎడమవైపు బోల్తాగొట్టింది. ప్రారంభం నుంచి డ్రైవర్ శ్రీనివాసరెడ్డి వాహనాన్ని వేగంగా నడపసాగాడని, వాహనం వంతెన దాటగానే స్టీరింగ్ పై చేతులు తీసేసి గుట్కా తినసాగాడు. అదే సమయంలో ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించే క్రమంలో హఠాత్తుగా బ్రేక్ వేయడంతో బస్సు అదుపు తప్పి 20 అడుగుల గోతిలో పడిందని ప్రయాణికురాలు తెలిపారు. గోరకంచలు భూపాలపల్లి వెళ్తుంటే సుమన్పల్లి బ్రిడ్జి దాటిన తర్వాత బస్సు స్లిప్ అయి లోపలికి లోయలో పడిపోయింది. ఇప్పటివరకు దెబ్బలేమి దాకలేదు. 63 మంది ఉన్నారు.